హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం సెప్టర్ టీవీ రిమోట్ యాప్ గురించి తెలుసుకుందాం. ఈ సెప్టర్ టీవీ రిమోట్ యాప్తో మన సెప్టర్ టీవీని ఆపరేట్ అనేది చేయొచ్చు మన ఆండ్రాయిడ్ మొబైల్తో. అండ్ దీని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఐకాన్ ఈ విధంగా వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు అప్డేట్ అనే వస్తుంది. ఈ విధంగా అప్డేట్ వచ్చిన తర్వాత, అప్డేట్ అయిన తర్వాత మనకి రిమోట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. మనకి ఈ రిమోట్ అనేది వర్క్ అవ్వాలంటే మన ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉండాలి. మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ రిమోట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మీ ఫోన్ మీ టీవీ కానీ స్మార్ట్ టీవీ అయితే మీ ఫోన్ అండ్ టీవీ ఒకే వైఫైలో ఉంటే ఇక్కడ మీ టీవీ నేమ్ కనిపిస్తుంది, దాని ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కింద రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, మై టీవీ ఇస్ నాట్ స్మార్ట్, లెట్ మీ యూజ్ ఐఆర్ రిమోట్ అని, దాని మీద క్లిక్ చేయండి. ఎగ్జిట్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా రిమోట్ మొత్తం విధంగా కనిపిస్తుంది. మన రిమోట్ని ఏ విధంగా ఆపరేట్ చేస్తామో అదే విధంగా మన టీవీ సైడ్ చూపించి పవర్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన టీవీ ఆఫ్లో ఉంటే ఆన్ అవుతుంది, ఆన్లో ఉంటే ఆఫ్ అవుతుంది. వన్స్ వర్క్ అయిన తర్వాత టెక్నాలజీ మీద క్లిక్ చేయండి. వర్క్ కాకపోతే ఇంటూ క్లిక్ చేసి మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయండి. అండ్ ఆఫ్టర్ పవర్ బటన్ వర్క్ అయిన తర్వాత నెంబర్స్ కానీ మనకి ఏరో మార్క్స్ కానీ వాల్యూమ్ చేంజ్ అండ్ ఛానల్ చేంజ్ కానీ వీటన్నిటిని టెస్ట్ చేయండి, మ్యాక్సిమం వర్క్ అవుతాయి. అండ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ బర్గర్ సింబల్ క్లిక్ చేసి ఇక రిమోట్ డస్ నాట్ వర్క్ అని క్లిక్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మీకు నెక్స్ట్ అప్డేట్లో ఫిక్స్ చేసే అవకాశం ఉంది. అండ్ మీకు ఈ రిమోట్ని ప్రెస్ చేసినప్పుడు, కీస్ ప్రెస్ చేసినప్పుడు మీకు వైబ్రేషన్ వస్తుంది కదా, అది ఆఫ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ స్పెటర్ టీవీ రిమోట్ని యూజ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ రిమోట్ మొత్తం వర్క్ కాకపోతే మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ మనకి మై రిమోట్ ఈస్ మిస్సింగ్ అని క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రస్, రిమోట్ కంపెనీ అండ్ మీ రిమోట్ ఫోటో పెట్టి వాళ్ళకి సెండ్ చేస్తే మీ రిమోట్ని నెక్స్ట్ టైం యాడ్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ అప్డేట్లో. ఈ విధంగా మనం ఈ రిమోట్ యాప్ని యూజ్ అనేది చేసుకోవచ్చు. మీకు యాప్ అనేది వర్క్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వర్కింగ్ కానీ, అండ్ లైక్ చేయండి. ఎంతమంది లైక్ చేస్తే అంతమంది తెలుస్తుంది యాప్ అనేది వర్క్ అవుతుందని. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.